జాకి వచ్చేస్ పిండి పిండి నమ్ 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 నమ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్య హోమ్మేడ్. లాంగ్ వీడియో చేసి అయితే చాలా రోజులు అయిపోతుంది, సో ఈరోజు లాంగ్ వీడియో తీద్దాం అనుకున్నాను. అది కూడా రాగా మేము సండే ఎలా ఉంటామో యాజ్ ఇస్ అలాగే చేస్తున్నాను. ఇందులో మార్పులు చేర్పులు ఏమీ లేవన్నమాట. సో ఫస్ట్ అయితే మార్నింగ్ కొంచెం లేట్గానే లేస్తాం సండే కాబట్టి, మిగిలిన రోజులు అయితే మార్నింగే లేచి హడావిడిగా పరుగులు పెట్టడం కామన్. పిల్లల్ని స్కూల్కి పంపించడానికి, మేము షాప్కి వెళ్ళడానికి ఫాస్ట్గా రెడీ అవుతాం కాబట్టి ఎక్కువ స్లీపింగ్ కానీ దేనికి టైం ఉండదు. నైట్ లేట్గా రావడం, పొద్దున్నే ఎర్లీగా లేవడం ఇవన్నీ కామను. సో ఈరోజు సండే కాబట్టి కొంచెం 7:30 అలా లేచామన్నమాట. లేచిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను. ఫ్రెష్ అవడం అంటే స్నానం చేయడం కాదు, జస్ట్ ఫ్రెష్ చేస్తానంతే. సండే యాజ్ యూజువల్ ఏదో ఒక స్పెషల్ ఉంటుంది కాబట్టి రెడీ అయ్యి ఇవన్నీ చేయాలంటే అసలు అవ్వదు. సో అందుకని ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అయిన తర్వాత ఫ్రెష్ అవుతాను. ఇప్పుడు ఈరోజు అయితే పూరి, సండే వచ్చిందంటే డెఫినెట్లీ పూరి ఉండాలి ఇంట్లో. సో పిల్లలకి ఇష్టం అని చెప్పి పూరి చేస్తాను. ఏదో ఒక వెరైటీ మారుస్తూ ఉంటానండి, మ్యాక్సిమం పూరియే ఉంటుంది. మిగిలిన రోజుల్లో ఎలాగో ఆయిలీ ఫుడ్ తినము, మ్యాక్సిమం ఇడ్లీ దోశ ఇవే ఉంటాయి కాబట్టి. మా వాళ్ళు సండే కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, సో వాళ్ళ కోసమైనా పూరియే చేస్తాను. ఇల్లు క్లీనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పూరి పిండి కలిపేసి పక్కన పెట్టుకుంటాను. ఎక్కువసేపు ఏమి నానాల్సిన అవసరం లేదు, కానీ జస్ట్ పిండి కొంచెం నానితే బాగుంటుందని టేస్ట్ అని చెప్పి కొంచెం నానబెడతాను అన్నమాట. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్, ఆయిల్, వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఈలోపు కర్రీకి ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. నానబెట్టే టైం ఎక్కువ ఇవ్వడం లేదు, ఎందుకంటే కొంచెం లేట్గా కలిపాను కదా. ఎర్లీగా కలిపితే ఎక్కువసేపు నాన్న పర్వాలేదు, కొంచెం లేట్గా లేచాం కాబట్టి ఫాస్ట్గా టిఫిన్ వేయాలి. పిల్లలకి ఆకలిసేస్తుంది, అందులో పూరి అనేసరికి ముందే ఆకలిస్తుంది మా వాళ్ళకైతే. అందుకని ఆనియన్స్ కట్ చేసుకొని ఫస్ట్ అయితే కర్రీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఆలు యాడ్ చేయనండి, ఇంట్లో వాళ్ళకి మ్యాక్సిమం బంగాళాదుంప ఇష్టం ఉండదని చెప్పి నేను పూరీ కర్రీలో అయితే యాడ్ చేయను. నాకు ఇష్టమే కానీ మిగిలిన వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేస్తానన్నమాట. ఆలు, బఠానీ, క్యారెట్ ఇవన్నీ వేయాలనిపిస్తుంది కానీ మా ఇంట్లో వాళ్ళు వాటిలన్నింటినీ ఏరేసి పక్కన పెట్టేస్తారు. ఇంకా వేసినా ఎందుకని చెప్పి నేను వేయను ఇంకా. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసి ఇవి కొంచెం మగ్గడాని కోసం ఉప్పు, ఇంకా పసుపు యాడ్ చేసి ఫ్రై చేసుకుంటాను. కర్రీ ఎప్పుడు ముందు ప్రిపేర్ చేసుకుంటేనే బెటరు, ఎందుకంటే పూరి పొంగుతూ ఉంటే బాగుంటుంది. ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చల్లారుతూ ఉంటుంది, ఇలా వేడిగా పూరి వేసుకోవచ్చు. పూరి ముందు వేసామంటే అవి అప్పడాల్లాగా అయిపోతాయి అన్నమాట. సో ఫ్లాట్ అయిపోతే పిల్లలు అంత ఇష్టంగా తినరు కాబట్టి నేను ఫస్ట్ ఎప్పుడు కర్రీనే ప్రిపేర్ చేస్తాను, తర్వాతే పూరి వేసుకుంటాను. ఇంకా శనగపిండి అయితే ఎందుకో ఈ మధ్య 1 వీక్ కంటే ఎక్కువ ఉండట్లేదు, అందుకని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాను. బయట ఉంటే ఎందుకు ఫ్రెష్గా ఉండట్లేదు నాకు అర్థం కాలేదు, ఊరికే పాడైపోతుంది అన్నమాట. సో ఈ మధ్య ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకొని వాడుతున్నాను. బాగానే ఉంటుంది ఎన్ని రోజులైనా. స్టార్టింగ్లో తెలియక బయట ఉంచేసేదాన్ని, అనవసరంగా పడేయాల్సి వచ్చేదన్నమాట. 2 టైమ్స్ అయింది, ఇంక అప్పటి నుంచి ఫ్రిడ్జ్లోనే పెడుతున్నాను. ఇంకా ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని వాటర్ మరిగించాలి. ఇక్కడ నేను వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను, ఎందుకంటే మా వాళ్ళకి కర్రీ కొంచెం లూజ్గా ఉంటేనే నచ్చుతుంది అనమాట, మరీ థిక్గా ఉంటే అంత ఇష్టంగా తినరు. అందుకే శనగపిండి క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకోను, అలాగే వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేస్తాను. స్టార్టింగ్లో ఆనియన్స్ ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేశాను, సో ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు చూసుకొని ఇంకొంచెం యాడ్ చేశానన్నమాట. మ్యాక్సిమం కలిపి యూజ్ చేస్తాను నేను, ఆల్రెడీ వాటర్ యాడ్ చేశాను కాబట్టి కరిగిపోతుంది. నార్మల్ సాల్ట్ కంటే కల్లుప్పే చాలా హెల్దీ అండి, మ్యాక్సిమం కల్లుప్పి యూజ్ చేయడానికి ట్రై చేయండి అందరూ. వేపుడు కూరలు తప్ప మిగిలిన అన్నింటికి కల్లుప్పి యూజ్ చేస్తేనే మంచిది. నెక్స్ట్ ఇంకా వాటర్ బాయిల్ అయిన తర్వాత శనగపిండి యాడ్ చేసుకుని ఉండ లేకుండా మిక్స్ చేసుకుంటే ఇంకా కర్రీ కొంచెం ఉడికితే రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్. సండే కొంచెం హెల్ప్ చేసుకుంటాము, ఇలాగ కొంచెం హాలిడే కాబట్టి నేను వత్తడమో లేకపోతే ఆయన చేయడమో అలా చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఫ్రై చేయడం మాత్రం మా వారే తీసుకుంటారు, ఎందుకంటే ఆయనకి ఫ్రై చేయడం ఇష్టం. పూరి పొంగుతూ రావాలి, ఇలాగే పూరించాలని నాకు చెప్తారనమాట. సో ఆయన సాటిస్ఫాక్షన్ నేను ఎందుకు కాదండం అని చెప్పి నేను అసలు ఇన్వాల్వ్ అవను. మా వారు మ్యాక్సిమం దోశలు వేసినప్పుడు లేదంటే ఇలా పూరి చేసినప్పుడు మాత్రం వంటగదిలోకి వస్తారు, మిగిలిన రోజుల్లో అంతగా రారలేండి. కానీ అందరం కలిసి చేసుకుంటే అదొక హ్యాపీనెస్ అంతే, కాసేపు సరదాగా. మిగిలిన రోజులు ఎలాగో ఊరుకులు పరుగులు తప్పవు కాబట్టి ఇలా హాలిడేస్ వచ్చినప్పుడైనా సరదాగా గడిపితే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది, ఆ వీక్ అంతా కొంచెం రిఫ్రెష్మెంట్లా ఉంటుంది అన్నమాట. ఇంకా మా వాడికి అయితే కొత్త సైకిల్ కొన్నామండి, అది నేను షార్ట్ వీడియోలో యాడ్ చేశాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి. సో రీసెంట్గానే తీసుకున్నాము. భరత్ అయితే అప్పటి నుంచి అడుగుతున్నాడు సైకిల్ కొనమని చెప్పి. సో వాళ్ళ డాడీ మొన్న భరత్కి హెల్త్ బాగాలేనప్పుడు సర్ప్రైజ్ గిఫ్ట్లా కొన్నారంట, నాకే సర్ప్రైజ్ ఇచ్చాడు మా వాడు, అది నేను షార్ట్స్లో యాడ్ చేశాను చూడండి. ఇంకా సండే కాబట్టి నెయిల్స్ కట్ చేస్తున్నాను మా వాళ్ళిద్దరికి.
ఇంకా తర్వాత హెయిర్కి ఆయిల్ పెడతానమాట. ఇక్కడ ఆల్రెడీ స్నానానికి నీళ్ళు పెట్టాను, సో ఆ వాటర్లోనే ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేసి డబుల్ బాయిల్ చేస్తారనమాట. ఎప్పుడు ఆయిల్ని స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టకూడదండి, రోజు కాకపోయినా అప్పుడప్పుడైనా చేస్తాను, డైలీ కుదరదు, మాక్సిమం మామూలుగానే పెట్టేస్తాను. ఖాళీ దొరికినప్పుడు మాత్రం ఇలా హాట్ వాటర్లో పెట్టి రాస్తూ ఉంటానమాట, కుదిరితే నేను రాసుకుంటాను. పిల్లలకి మాత్రం మెయిన్గా రాస్తాను, నేను రాసుకున్నా రాసుకోకపోయినా. ఇంకా సండే కాబట్టి నాన్ వెజ్ ఉంటుంది పక్క. ఇక్కడ మటన్ తీసుకొచ్చారనమాట, మటన్ని మ్యాగ్నేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మాధ్య నాకంటే ముందు అన్నీ వేసేస్తుంది, నేను వేసినప్పుడల్లా చూస్తూ ఉంటుంది అనమాట, నేను ఏం చేస్తే అదే చేస్తుంది. ఎలా అయినా ఆడపిల్లలు మ్యాక్సిమం అమ్మల్ని చూసి అన్నీ నేర్చుకుంటారు కదా, సో మాది ఎప్పటి నుంచే నేర్చేసుకుంటుంది. ఇప్పుడు పిల్లలు ఎలాగైనా ఎక్స్ప్రెస్లో ఫాస్ట్గానే ఉన్నారులేండి. సర్లే, అప్పుడప్పుడు పిల్లల్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి పనుల్లో మనతో పాటు అని చెప్పి నేను ఏమనలేదు, ఆది యాడ్ చేస్తూ ఉందన్నమాట. తర్వాత నేను మిగిలినవన్నీ కలిపి మీకు చూపిస్తాను. ఇక్కడ ఇవన్నీ ఏం యాడ్ చేసినా తెలియట్లేదు, సెకండ్ టైం కూడా యాడ్ చేసేస్తుంది అనమాట. సో నేను వెయ్యకు అని చెప్తుంటే అప్పుడు ఆపింది. ఇంకా తర్వాత ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. మటన్లో మనకు కావాల్సినంత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొంచెం పసుపు, అలాగే పెరుగు కూడా యాడ్ చేశాను. మ్యాగ్నేట్ చేసుకుంటే బాగుంటుంది కదా, కర్రీని ఫస్ట్ ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకుంటే మ్యాగ్నేట్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఆనియన్స్ కట్ చేసుకోవడం, రైస్ పెట్టుకోవడం ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట. సో అవన్నీ చేస్తూ ఉంటాను మ్యాగ్నేట్ చేసేసి, టైం సేవ్ అవుతుంది కొంచెం. మటన్ కర్రీని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతూ ఉంటారు, ఎలా ఉన్నా మనకు కావాల్సిన టేస్ట్ కాబట్టి. నేనైతే ఇలా మ్యాగ్నేట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పి ఈ మధ్య మ్యాగ్నేట్ చేసి వండుతున్నాను. డైరెక్ట్గా వేసేద్దాను, ఇది వరకు మసాలాన్ని బాగా పడతాయి కాబట్టి టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది అనిపిస్తుంది. సో మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ అనమాట. ఫస్ట్ జీడిపప్పు, కొంచెం దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ మిక్సీలో చేయట్లేదండి ఈరోజు, నేను కొంచెం నూరుదాం అనుకుంటున్నాను రోల్లోని, సో అందుకని గిన్నెలో వేసి చూపిస్తున్నాను. ఇంకా మసాలా కూడా నూరేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ కూడా తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే మనకి మటన్లో ఆల్రెడీ కొవ్వు కొంచెం ఉంటుందన్నమాట. సో ఆయిల్ ఆయిల్ ఎక్కువైపోయి కర్రీ కొంచెం వెగటుగా అనిపిస్తుంది, సో అందుకని ఆయిల్ తక్కువ వేసుకోండి మటన్ కర్రీ ఉండేటప్పుడు. ఇంకా ఆనియన్స్ కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ని యాడ్ చేసేసుకోవాలి. సండే అంటే మ్యాక్సిమం ఆడవాళ్ళందరూ వంటగదిలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు, అలా కాకుండా కొన్ని టిప్స్ ఫాలో అవుతూ సింపుల్ వేలో కుక్ చేసుకుంటూ ఉంటే కొంచెం టైం తగ్గుతుంది వంటగదిలో స్పెండ్ చేసే టైము. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి కొంచెం టైం దొరుకుతుంది అనమాట, ఎందుకు సండే వస్తే ఇలా వచ్చి అలా అయిపోతుంది, హాలిడే లాగే అనిపించదు మ్యాక్సిమం మెంబర్స్ అందరికీ, అవునా కదా చెప్పండి. మటన్ కర్రీ మ్యాక్సిమం అందరూ కుక్కర్లోనే వేస్తూ ఉంటారు కదా, నేను కూడా కుక్కర్లోనే వేసేస్తాను, ఫాస్ట్గా అయిపోతుంది. కుక్కర్ విజిల్ రబ్బరు తీసేసి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మీరు ఎంత కావాలంటే అంత, నేను ఒక స్పూనే యాడ్ చేశాను, ఎక్కువ యాడ్ చేసినా అంత బాగోదు కదా, నాన్ వెజ్ స్మెల్ అది రాకుండా ఉండడానికి మ్యాక్సిమం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు ఇవన్నీ యాడ్ చేసుకుంటాం అందరూ. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఆ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మసాలా నూరు పెట్టుకున్నానని చెప్పాను కదా, ఈ మసాలాలో నేను చెప్పండి కొబ్బరి కూడా యాడ్ చేశానండి, కొంచెం కొబ్బరి పచ్చి కొబ్బరి ఆ 2 కొబ్బరి కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే. సో నాన్ వెజ్ కర్రీలో కొబ్బరి వేస్తే టేస్ట్ బాగుంటుంది. మ్యాక్సిమం మసాలా నూరేటప్పుడు కొంచెం కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకుంటాను ఎప్పుడు నేను, కొబ్బరిలోంచి కూడా ఆయిల్ బయటకు వస్తుంది కాబట్టి ఆయిల్ కూడా కర్రీకి సరిపోతుంది అనమాట, బ్యాలెన్స్ చేస్తుంది. ఇంకా మసాలా ఫ్లేవర్స్ కూడా కొంచెం మటన్కి పట్టేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకా తర్వాత ఇక్కడ మనకి సరిపడినంత వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని విజిల్స్ వేయించుకోవడమే. ఇక్కడ నేను తీసుకున్న మటన్ అయితే కొంచెం లేతగానే ఉంది, అందుకని ఒక 5 విజిల్స్ వేయిస్తున్నాను. కొంచెం ముదురుగా తీసుకుంటే ఒక 7 or 8 అలా వేయించుకోవచ్చు మీకు కావాల్సినవి. అండ్ కర్రీ కూడా కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలని చెప్పి నేను మసాలా కూడా కొంచెం ఎక్కువే యాడ్ చేసుకున్నాను, ఒక 3 స్పూన్ 4 స్పూన్లు అయ్యింది నూరితే. సో అదంతా యాడ్ చేసేసుకున్నాను. నేను మ్యాక్సిమం 2 పూటలకి కర్రీ మార్నింగే చేసేస్తాను, మళ్ళీ ఈవినింగ్ ఒక కర్రీ మార్నింగ్ ఒక కర్రీ ఇలా ఏమి ఉండదు. సో అందుకని ఈ గ్రేవీ కొంచెం ఉండేలాగే వండుతాను ఎప్పుడు. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా కర్రీ రెడీ అయిపోయింది, ఆయిల్ కూడా మనకి ఏం తక్కువనట్టు అనిపించట్లేదు, ఆయిల్ పైకి తేలింది కదా, ఈ ఆయిల్ అయితే సరిపోతుంది మాకైతే, ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా వంట అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి లంచ్ చేసిన తర్వాత ఇక్కడ మా వారు అయితే పుచ్చకాయ తీసుకొచ్చారనమాట. సో పుచ్చకాయ ఫస్ట్ ఆద్య కావాలంటే ఆద్యకి ఇచ్చాను, తింటుంది. పుచ్చకాయని నేను జ్యూస్ చేద్దాం అనుకున్నాను, జ్యూస్ వద్దంటే ఇలాగే తింటానంటుంది ఆద్య. సో భారత్కి అయితే చిన్న ముక్కలే కట్ చేసేస్తే తింటాడు, ఇలా తినడం అయితే కుదరదు కదా పిల్లలకి, సో చిన్న చిన్న పీసెస్గా అయితే వాళ్ళు ఈజీగా స్పూన్ వేసుకొని తినేయచ్చు అని చెప్పి కట్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. స్టార్టింగ్లో వచ్చే పుచ్చకాయలు ఎందుకు అంత స్వీట్గా అనిపించవు, స్వీట్ కొంచెం తక్కువే ఉంది కానీ పర్వాలేదు, స్వీట్స్ కూడా పెద్దగా ఏమీ లేవులేండి. పుచ్చకాయ ఎప్పుడు తెచ్చుకున్నా కొంచెం ఫ్రెష్గా తింటేనే బాగుంటుంది, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తిందామన్నా తర్వాత తేక అసలు టేస్ట్ బాగోదు. సో అందుకని అన్ని ముక్కలు ఇప్పుడే సేల్ చేయాలి. పిల్లలు 1 or 2 తింటారండి, అంతకుమించి తినలేరు కాబట్టి మిగిలినవి ఐస్ క్రీమ్ చేద్దాం అనుకుంటున్నాను.
మ్యాక్సిమం ఎలా ఉన్నవి అలాగే ఇస్తాను పిల్లలకి. సో ఎప్పుడైనా డిఫరెంట్గా చేయాలన్నప్పుడు ఇలా చేస్తూ ఉంటాను అన్నమాట. పిల్లలు మ్యాక్సిమం పుచ్చకాయ తిన్నప్పుడు మీద వేసుకుంటారని చెప్పి నేను అలా ముక్కలు కట్ చేసి ఇస్తాను. ఆద్య మాత్రం అస్సలు మాట ఎందుకు రాక్షసి, సో తనకు నచ్చినట్టు తింటుంది. భారత్కి మాత్రం ఇలా కట్ చేస్తేనే తింటాడు. ఇంకా ఐస్ క్రీమ్ చేస్తానని చెప్పాను కదా, ఐస్ క్రీమ్ చేసేటప్పుడు ఇలా అయ్యిందనమాట. ఐస్ క్రీమ్ చేయాలన్నా జ్యూస్ చేయాలన్నా డెఫినెట్లీ మీ సిజర్లో అయితే వేయాల్సిందే. సో ఇక్కడ మనం చేసిన మిస్టేక్ ఏంటంటే ఒకేసారి హై స్పీడ్లో పెట్టామన్నమాట, ఒక ట్రిప్కి అయిపోతుందని చెప్పి అది కాస్త నేర్పాలయ్యింది. తప్పదు ఇంక చచ్చినట్టు చూసుకోవాల్సిందే మొత్తం. ఒక్క ఈ టేబుల్ ఒకటే కాదు, గోడలు మొత్తం అన్నీ అయిపోయినాయి. అందులోనే దీంట్లో షుగర్ వేసాం కదా, చేమలు అయితే పెద్ద లైన్ కడతాయి ఇప్పుడు. అందుకని తప్పకుండా అన్నీ వాటర్తో క్లీన్ చేయాలి. దానికే ఒక 1 అవర్ పడుతుంది ఐస్ క్రీమ్ ఎలా ఉన్నా సరే. టేస్ట్ అయితే బాగానే ఉంది ఇక్కడ వరకు, సరిపోయింది షుగర్ అన్నీను. జాగ్రత్తగా ఫస్ట్ ఈ జ్యూస్ని అయితే గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకుని తర్వాత క్లీన్ చేసుకుంటే బెటరు. ఇంకా ఇంట్లో వాళ్ళు ఎవరు చూడలేదు కాబట్టి సైలెంట్గా క్లీన్ చేసేయాలి, లేకపోతే తిట్లు పడతాయి డెఫినెట్గా. ఇంకా ఐస్ క్రీమ్ చేస్తున్నా అన్నాను కదా, ప్రిపరేషన్ కూడా చెప్పేస్తాను చూడండి సింపుల్ మెథడ్లో. ఫస్ట్ అయితే పుచ్చకాయ ముక్కలు కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత దానికి సరిపడా షుగరు, ఇక్కడ స్వీట్నెస్ తక్కువ ఉందని చెప్పాను కదండి, అందుకని 2 కప్పులకి ఒక చిన్న కప్తో షుగర్ యాడ్ చేశాను. ఇంకా జ్యూస్ చేసుకున్న తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. కొంచెం పలుపులా ఉంటుంది కదా, ఆ పలుపు అంతా పోవాలన్నమాట మనకి ఐస్ క్రీమ్లో రెడీ అవ్వాలి కాబట్టి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఫైనల్ వస్తుంది కదండి, ఇది కావాలంటే మనం తినేయచ్చు, స్వీట్గానే ఉంటుంది షుగర్ యాడ్ చేసాం కదా. ఇంకా స్ట్రెయిన్ చేసుకున్నాను మళ్ళీ మిక్సీ జార్లోనే, తర్వాత గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. నా దగ్గర మౌల్డ్స్ లేవు సో అందుకని కొంచెం ఇలా బాక్స్ షేప్లో ఉన్న గ్లాసుల్లోకి యాడ్ చేసుకున్నాను అన్నమాట రెండిట్లలోకి. తర్వాత ఇక్కడ ప్లాస్టిక్ షీట్ ఒకటి ఉంటే దాన్ని కట్ చేసేసుకొని ఇలా గ్లాస్ పైన యాడ్ పెట్టేసుకొని రబ్బర్ పెట్టేసుకున్నాను టైట్గా, మూతలు అడ్జస్ట్ చేయలేం కాబట్టి. ఇంకా తర్వాత నైఫ్తో కొంచెం హోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర స్టిక్స్ కూడా లేవు, సో ఇంట్లో స్టీల్ స్పూన్స్ ఉంటాయి కదా అవి పెట్టుకుందామని ఇక్కడ కొంచెం హోల్డ్ చేశాను. తర్వాత స్పూన్ని డిప్ చేసుకోవాలి. మౌల్డ్స్ ఉంటే ఇంకా ఈజీ అయిపోతుంది, మనం ఇంట్లో ఇవన్నీ ఉండవు కాబట్టి మనం ఉన్నవాటితోనే అడ్జస్ట్ అవ్వాలి తప్పుడు. ఇంకా వీటిని అయితే డీప్ ఫ్రిడ్జ్లో ఒక 8 to 12 hours పాటు ఉంచేసుకుంటే మనకి పుచ్చకాయ ఐస్లా రెడీ అవుతుంది అనమాట, అవ్వకపోతే ఇంకొంచెం సేపు ఉంచుకోవచ్చు. తర్వాత ఇలా రబ్బర్ని తీసేసుకొని ఈ పైన కవర్ని పెట్టాం కదా షీట్లాగా, షీట్ని కట్ చేసుకోవాలి. మాకు అసలు బుర్రలేదు, ఫస్ట్ కట్ చేయడం మానేసి ఇద్దరం కలిసి కుస్తీ పడుతున్నాం అనమాట పైన తీయడానికి. పైన తీస్తే స్పూన్ కూడా వచ్చేస్తుంది. సో తర్వాత ఆ కత్తితో కట్ చేసానులేండి. కట్ చేసిన తర్వాత ఫ్రీజ్ అయింది. ఇప్పుడు మనం స్పూన్ని కొంచెం అటు ఇటు తిప్పితే బయటకు వచ్చేస్తుంది, రాకపోతే 1 నిమిషం జస్ట్ నీటిలో అలా ఉంచి ఇలా తీసేస్తే ఈజీగా బయటకు వచ్చేస్తుంది అనమాట, డిమోల్డ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఐస్ క్రీమ్ రెడీ. సింపుల్ ప్రాసెస్లో మౌల్డ్స్ లేకపోయినా స్టిక్స్ లేకపోయినా పిల్లలకి చేసి పెట్టచ్చు. ఇంకా ఈవినింగ్ అయితే ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట, ఆద్య కూడా రెడీ అయిపోయింది, నేను రెడీ అవుతున్నాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్మేడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.